అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ డొనాల్డ్ ట్రంప్ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. H1B వీసాల జారీలో ప్రస్తుతం ఉన్న కంప్యూటరైజ్డ్ లాటరీ పద్ధతిని రద్దు చేసి దాని స్థానంలో గరిష్ట వేతన స్థాయి ఆధారంగా H1B వీసాలు జారీ చేయాలని ప్రతిపాదించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమీపిస్తున్న వేళ ట్రంప్ సర్కారు చేసిన ప్రతిపాదన ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికన్లకు ఉద్యోగ భద్రత కల్పించేందుకు గత కొంత కాలంగా H1B వీసాల జారీలో అనేక కఠిన నిబంధనలు తీసుకొస్తున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు లాటరీ పద్ధతికి కూడా స్వస్తి చెబుతోంది. H1B వీసా ప్రక్రియలో ప్రస్తుతమున్న కంప్యూటరైజ్డ్ లాటరీ వ్యవస్థను తొలగించి ఆ స్థానంలో గరిష్ట వేతన స్థాయి ఆధారంగా H1B వీసాలు జారీ చేయాలని ప్రతిపాదించింది. నూతన వ్యవస్థకు సంబంధించిన నోటిఫికేషన్ను ఫెడరల్ రిజిస్టర్లో ప్రచురించారు. నోటిఫికేషన్పై 30 రోజుల్లోగా బదులివ్వాలని సంబంధిత భాగస్వాములకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ DHS తెలియజేసింది. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు నైపుణ్యం గల వారికి మాత్రమే తమ దేశంలో చోటిచ్చేందుకే తాము ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు ట్రంప్ సర్కార్ గతంలోనే తెలిపింది. ఏటా H1B వీసాల కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తుంటాయి. వీటిలో కంప్యూటర్ ఆధారిత లాటరీ పద్ధతి ద్వారా 65,000 దరఖాస్తులను ఎంపిక చేసి వీసాలు జారీ చేస్తుంటారు. అయితే ఈ విధానం ద్వారా అమెరికా కంపెనీలు తక్కువ వేతనాలకే విదేశీ ఉద్యోగులను తీసుకుంటుండటంతో స్థానికులకు అవకాశాలు లభించడం లేదని ట్రంప్ సర్కార్ వాదిస్తోంది. అందుకే వీసాల జారీలో భారీ సంస్కరణలు చేపడుతోంది. లాటరీ పద్ధతిని రద్దు చేస్తూ పాలకవర్గం తీసుకొచ్చిన కొత్త ప్రతిపాదనకు అంగీకారం లభిస్తే ఇకపై అమెరికా పౌరసత్వ వలస సేవల సంస్థ గరిష్ట వేతన స్థాయి ఆధారంగా H1B వీసాలు జారీ చేయాల్సి ఉంటుంది. ఫలితంగా అత్యధిక వేతనాలు లభించే అధిక నైపుణ్యం గల ఉద్యోగులకు పెద్దపీట వేస్తూ వీసాల జారీ ప్రక్రియ ఉండనుంది. దీనివల్ల ప్రతిభ గలవారు మాత్రమే అమెరికాకు వచ్చే వీలుంటుందని, అదే సమయంలో అమెరికన్లకు ఉద్యోగ భద్రత లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. తద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే H1B L1 వీసాల జారీని డిసెంబర్ 31 వరకు తాత్కాలికంగా నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్న ట్రంప్ సర్కార్ తాజాగా లాటరీ పద్ధతికి స్వస్తి పలుకుతూ ప్రతిపాదనలు తీసుకొచ్చింది. అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ ట్రంప్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు ఏ మేరకు కలిసొస్తాయో వేచి చూడాలి.